టిఫిన్లు కాలవాపనతో బాధపడుతున్నారా? సరళ వాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వ్యూ పాయింట్ విత్ యువర్ జ్ఞానేశ్వర్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక కులం చుట్టూ తిరుగుతున్నాయి. కుల రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అవుతుందని చెప్తున్నారు. నిజంగానే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కులం చుట్టూ తిరుగుతున్నాయా అన్న అంశాలు నాతో డిస్కస్ చేయడానికి రిటైర్డ్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ జిఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ మంగబాబు గారు నాతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నేను అన్నట్లు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కులం చుట్టూ జరుగుతున్నాయా? ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నాను అంటే 34 సంవత్సరాల సుదీర్ఘమైన మీ అనుభవం ఉద్యోగరీత్యా, బట్ మీరు పుట్టింది ఆ కులంలో, ఆ కులమే కాపు కులం, కాపు కులం చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు, నిజముందా? కులం అనేది ప్రతి వ్యక్తికి అటాచ్ అయి ఉంటుంది. ఎస్, దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో చూసినా కూడా కులం ప్రాతిపదికన రాజకీయాలు నడుస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కులాలు విడదీయలేని సంబంధం ఉంది. ఇంకా ఎక్కువ ఉన్నాయంటారు. ఇంకా చాలా ఎక్కువ ఉంది. సూపర్. సో మనం ఎన్ని అనుకున్నా దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. సో కులం అనేది రాజకీయాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. సో అటువంటప్పుడు మన కులాన్ని విడదీయలేం కాబట్టి రాజకీయాలు కులాన్ని శాసిస్తున్నప్పుడు కులంలో ఎవరైతే నిజంగా లీడర్స్ ఉన్నారో వాళ్ళు రాజకీయ దిశగా ప్రయాణించడానికి ఒక గొప్ప అవకాశం ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటివరకు ఈ కులం రాజకీయంగా ఎదగలేకపోయింది. ఎందుకు సార్? చాలా అన్ని పార్టీలు మంత్రి పదవులు ఇస్తున్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రులు ఇస్తున్నారు, ఎమ్మెల్యేలను చేస్తున్నారు, ఎంపీలని చేస్తున్నారు, ఆర్థికంగా బాగా బలపడి ఉన్నారు, ఉద్యోగరీత్యా కూడా బాగా ఉన్నారు. పొజిషన్ లేని పొజిషన్ ఇవ్వటం, పవర్స్ ఇవ్వటం రెండు డిఫరెంట్ అండి. పవర్స్ లేని పొజిషన్ ఉపయోగం లేదు. ఓకే. సో ఎప్పుడైతే ఒక పొజిషన్తో పాటు పవర్స్ ఉంటాయో ఆ పవర్ ఉన్నప్పుడు వాళ్ళు 10 మందికి హెల్ప్ చేయగలుగుతారు. ఓకే. సో అటువంటి పరిస్థితుల్లో కాపులకి అందరికీ పొజిషన్లు ఉన్నాయి కానీ పవర్స్ లేవు, కనుక వాళ్ళు చేయగలిగింది చాలా స్వల్పం. సో అందుకే ఇప్పటివరకు ఇప్పుడున్న తరం ఆలోచన విధానం మారుతూ ఉంది. ఒకప్పుడు రాజకీయాల్లో కులం అనేది ఉన్నా కూడా ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉండేది కాదు. గత 10-15 ఏళ్ళుగా ఈ రాజకీయాల్లో కులం అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల కుల ప్రాతిపదికన కులంలో ఉన్న యువకులు, యువతీ యువకులు కూడా ఆలోచన అలా ఆదిస్తుకొని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు ప్రస్తుతానికి కుల ప్రాతిపదికన ఎంత తీసుకున్నా మిగతా కులాలు అందరినీ కలుపుకుని పోయినప్పుడే ఏదన్నా సాధించగలుగుతారు. ఎస్. కాబట్టి ఇప్పుడు ఒక్క కులం మాత్రమే కాదు, కులం యునైటెడ్ అవ్వాల్సిన ఎంత అవసరం ఉందో మిగతా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న అదర మిగతా కులాలను కూడా కలుపుకుని పోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం విడుదలైన సంబంధం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండి. సార్, అంటే ఎలాంటి మార్పు రావాలి అంటే రాజాధికారమా వైపు, రాజాధికారం వైపు వెళ్ళాలి అంటే దాదాపుగా ఇప్పటికే 24 నుంచి 27% ఈ 3% పైన ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఉంది కాపుల బలం. సో ఇంత శాతం ఉన్న కాపులు ఇప్పటికీ వేరే పార్టీలకు కాపు కాస్తున్నారు, ఎప్పుడు ఇక ఐక్యత, ఎప్పుడు ఇక మీ ఆ యొక్క ఫలాలు అసలు అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఐక్యత అనేది లేకుండా ఉండలేదండి. ఎప్పుడు ఐక్యత ఉంటుంది, ఐక్యత ఉన్నా అది దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవటంలో నాయకులు ఫెయిల్ అవుతున్నారు తప్ప ఏ కులం కానీ ఎవరన్నా కానీ ఐక్యత సాధించటం అనేది ప్రయారిటీ కాదు వాళ్ళకి. వాళ్ళకి విడగొట్టడమే ప్రయారిటీ. ఏ పార్టీ పరంగా వాళ్ళు విడదీసుకొని వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన విధంగా పొలిటికల్ బెనిఫిట్స్ కోసం విడగొడుతున్నారు తప్ప ఐక్యత కోసం ప్రయత్నిస్తున్న సరైన లీడర్ ఇంతవరకు కాపులో లేరని అనుకుంటున్నాను నిజానికి. అటువంటి ఐక్యత తెచ్చగలిగిన తేగలిగిన రోజున కాపులు కెన్ డిక్టేట్ పొలిటికల్ అఫైర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ప్రయత్నం జరుగుతుంది, ఒకవైపు చిరంజీవి రూపంలో పీఆర్పీ, పవన్ కళ్యాణ్ రూపంలో జనసేన. సో ఒక బ్రాండ్ మీరు అన్నట్లు ఇందాక అవునన్నా కాదన్నా కులంలో పుట్టాం కాబట్టి ఆ ముద్ర ఉంటుందేనని, బట్ ఆ దశగా అవకాశం వస్తే కాపులకు రాజ్యాధికారం వచ్చినట్లేగా? చిరంజీవి గారు ఆయన గొప్ప ప్రయత్నం చేశారండి ఆ రోజుల్లో. అది ఒక గొప్ప ప్రయోగం, గొప్ప ప్రయత్నం అది.
కానీ వేరియస్ కారణాల వల్ల అది అలాగా ముగిసిపోయింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన ఆయన శాయశక్తులు ఆయన చేస్తున్నారు. ఆయన ఆయనకి ఆయన ఓన్ స్ట్రాటజీ అంటారు, ఆయన దాన్ని వ్యూహం అంటారు. ఆయన ఆ వ్యూహం ప్రకారం వెళ్తున్నారు. ఆయన ఆ వ్యూహంలో ఆయన ఒక ఒక డిఫరెంట్ స్టాండ్ తీసుకున్నారు. ఆ స్టాండ్లో వెళ్తున్నారు. అయితే రిజల్ట్స్ వచ్చినప్పుడు మనకు ఆ వ్యూహం ఫలించిందా లేదా అని తెలుస్తుంది. అవును, ఇప్పటి వరకు అయితే ఆ వ్యూహం ఫలించలేదు. మరి ఇప్పుడు ఇప్పుడు కొత్త వ్యూహాలు పెడుతున్నారు ఆయన, బహుశా ఫలించవచ్చు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. బట్ స్టిల్ వెన్ ఇట్ కమ్స్ టు ద అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద కమ్యూనిటీ, ఎస్, కమ్యూనిటీ అవేర్నెస్ స్టార్ట్ అయిందండి. కమ్యూనిటీ కూడా, కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్లే నాయకులు ఉంటే, ఎవరైతే పొలిటికల్గా ఉన్నారో వాళ్ళే కమ్యూనిటీ లీడర్లు అయి ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. అవును, అలా కాకుండా కమ్యూనిటీ లీడర్లు కూడా డెవలప్ అయ్యి, ఒక్క కాదు ఇంకా చాలామంది డెవలప్ అయ్యి పొలిటికల్ అలైన్మెంట్కి వాళ్ళు వాళ్ళ వంతు సహకారం చేస్తే దెన్ రాజ్యాధికారం అనేది సాధ్యం. సార్, పవన్ కళ్యాణ్ వ్యూహాలు అన్నారు ఇందాక, ఎలాంటి వ్యూహాలు పన్నితే ఇంకా పదును పెడితే ఇంకా ది బెటర్ ఫర్ కాపు అంటే ఏమంటారు? ఆయన ఆయన వ్యూహం మనం ఆయన కామెంట్ చేయటం అనేది నా ఉద్దేశం కాదు. కానీ ఆయన చేస్తున్న ఆ వ్యూహానికి ఇంకా పదును పెట్టిన అని అనుకున్నప్పుడు అందరినీ దగ్గర తీసుకోవటం, అన్ని కమ్యూనిటీస్ని దగ్గర తీసుకోవటం, తీసుకొని ఆ తీసుకున్న కమ్యూనిటీ ప్రజల్ని ఎలాగ ప్రాపర్గా వాడుకోవటం, ఈ పొలిటికల్ గెయిన్ కోసం ఎలా ప్రాపర్గా వాడుకోవటం అనేది తెలిసి ఉండాలి. అది ఎంతవరకు జరుగుతూ ఉందనేది నేను బయట నుంచి నేను చెప్పలేనది, అది లోపల ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. బట్ ఐ ఫీల్ దట్ హీఈస్ గోయింగ్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్ అని అనుకుంటాను నేను. సార్, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే అంటే బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు, ఎలా అడుగులు వేస్తుంది సార్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు? బేసికల్గా రెండు పార్టీలు అండి. ఇప్పుడు మూడో పార్టీ జనసేన పార్టీ. మూడు పార్టీల్లో ఎవరు ఎవరు కలుస్తారు, ఎవరు ఎవరు ఎలైన్ అవుతారు అనేది ఇప్పుడు ఇంకా కరెక్ట్గా పిక్చర్ లేదండి. సో ఇప్పటివరకు అయితే మనం ఏమీ చెప్పలేము, ఎవరు గెలుస్తారు, ఎవరు నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనేది. సో అందరికీ ఛాన్సులు ఉన్నాయి ప్రాపర్ డైరెక్షన్లో వెళ్తే. ఆ ప్రాపర్ డైరెక్షన్ ఏంటి అనేది ఇప్పుడు మిగిలిన క్వశ్చన్. అంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువగా ఉంది అవకాశం అంటున్నారు? పవన్ కళ్యాణ్ ఒక్కరికే కదా, అందరికీ ఛాన్స్ ఉంటాయి. ముగ్గురికి ఉంది ఛాన్స్. సో ఇట్ సీ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే. వాట్ ఐ మీన్ టు సే ఈజ్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే హూ విల్ బి విన్నర్ అని చెప్పలేము. ఇప్పుడు ఇప్పటి నుంచి వాళ్ళు ఏ స్ట్రాటజీ ఏ వ్యూహంతో ముందుకెళ్తారు అనేది ఇంపార్టెంట్. సో ఓవరాల్గా 24% ఉన్నటువంటి కాపులకి ఏదైనా ప్రాధాన్యత ఉండాలనో అంత ప్రాధాన్యత రావట్లేదు. అందుకు కారణం వివిధ పార్టీల్లో నాయకులు విచ్ఛిన్నం కావడమే ప్రధాన కారణం అంటున్నారు. బట్ అది రాజకీయ పార్టీలో నాయకులు అయి ఉండొచ్చు, కానీ కమ్యూనిటీకి నాయకులు వస్తే అది ఈజీగా సాధ్యమవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ వ్యూహాలు చాలా అద్భుతంగా రచించుకొని ముందుకు వెళ్తున్నారు, దాన్ని ఇంకా పదును పెట్టవలసిన అవసరం ఉంది అని చెప్పి తన అనుభవంతో చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.